కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకులను రుద్రంగి పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పిలుపు మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు చెప్పి మోసం చేసినందుకు మరియు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన రుద్రంగి మండల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదవారికి కట్టిస్తున్న మాటే కానీ ఇప్పటికీ ఎవరికి ఇవ్వలేదని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మళ్లీ ఎల్ఆర్ఎస్ పేరిట దోచుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. వెంటనే 151 జీవో కాకుండా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అరెస్టు చేసిన వారిలో వడ్ల నారాయణ, నంద్యాల వెంకటేష్, అల్లూరి రవీందర్, అశోక్ రెడ్డి, బోయినరెడ్డి, చిన్న గంగారెడ్డి, ధర్నారెడ్డి ఉన్నారు. నిర్బంధించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని, సామాన్యులు ఒక వారి బిడ్డ పెళ్లి కోసం ఒక ఫ్లాట్ కొనుక్కొని పట్టణంలో ఆ బిడ్డ పెళ్లికి నా ఫ్లాట్ అమ్ముకొని నా బిడ్డకు కట్నం కింద ఇస్తాననుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఎల్ఆర్ఎస్ ద్వారా ఉన్న ఫ్లాట్ అమ్ముకుంటావా అనే పరిస్థితి, అమ్ముకొని దిక్కు దివాన లేకుండా చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం 131 జీవో ఎల్ఆర్ఎస్ తీసుకురావడం జరిగింది. ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఈ ఎల్ఆర్ఎస్ అనే విధానాన్ని తొలగించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని లక్షల ఫ్లాట్లు ఉన్నాయని అంటే కొన్ని లక్షల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఇన్ని లక్షల ఫ్లాట్లకు ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఈ వేల కోట్ల ఆదాయాన్ని నువ్వు దేనికోసము ఈ విధంగా ఈ దోసుకొని దేనికోసం నువ్వు ఇలా సామాన్య ప్రజల్ని, ఈ ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తుల్ని ఎందుకు ఇలా ముంచాలనుకుంటున్నావో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇలా ఎప్పుడో కట్టిస్తాను, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ మీద సిరిసిల రాజన్న సిరిసిల జిల్లా కలెక్టరేట్ ముందట బీజేపీ పార్టీ నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ తరఫున బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరి ఈరోజు చూస్తుంటే 100 గజాలున్న కనీసం ఒక సామాన్య మానవుడు 100 గజాలు కొనుక్కొని ఓ ఇల్లు కట్టుకున్నా అన్న పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ పేరు మీద 100 గజాలకు కూడా ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద డబ్బులు కట్టాలని చెప్పని ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు దోచుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలకు చూస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఆశ ఇండ్లు ఆశ చూపి ఎన్నో రకాల మోసం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈ రోజు వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిర్రు, మరి మన మండల కేంద్రంలో చూస్తే మాత్రం ఈ వరకు ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇలా పోతుంటే ఈ ఎల్ఆర్ఎస్ అంటూనే మరి ఇంకొక స్కీములు తీసుకొచ్చుకుంటా ప్రజల మీద దోసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. మరి ఇవన్నీ చూస్తుంటే జరగబోయే రోజుల్లో మన ప్రజలందరూ వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడుతుంది. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు మన మినిస్టర్ కేటీఆర్ గారు ఎల్ఆర్ఎస్ తరఫున 131 జీవాన్ని రద్దు చేస్తున్నారని ప్రకటించి కూడా మరి ఈరోజు రద్దు చేసింది ఏం లేదు. మరి దాన్ని అట్లనే రెగ్యులర్గా చేస్తున్నారు. మరి ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుందో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలని చూస్తున్నాము, తెలుపుతున్నాము. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ 131 జీవోని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు వ్యతిరేకిస్తున్నామని చెప్పని రుద్రంగి బీజేపీ